షలో మై గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్. పరిశుద్ధులందరికీ ఉదయకాలమే నిండు మనసుతో కృతజ్ఞత వందనములు తెలియపరుస్తున్నాను. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మంచి వాగ్దానము కదా. మనము మరణము వరకు ఈ లోకంలో యాత్ర కొనసాగిస్తున్నంత కాలము, చివరి దినం వరకు మనము ఆయనకు మన వరుడైన మన రారాజైన యాషువా మెస్సయ ఎదుట మనము నమ్మకముగా ఉన్నప్పుడు ఆయన ఇవ్వబోయే జీవ కిరీటమును, ఆ అక్షయ కిరీటమును మనం పొందుకొనునై ఉన్నాము పరిశుద్ధులారా. అయితే ఒక గృహిణి గురించి, మరి హౌస్ వైఫ్ ఆవిడను ఒకతను ఇంటర్వ్యూ చేస్తున్నాడట. అమ్మా నేను ఏం పని చేస్తావంటే, నేను హౌస్ వైఫ్ను. ఏమి ఉద్యోగం చేయడం లేదంటే, అయ్యా నేను నా భర్తకు నమ్మకమైన భార్యగా, నా అత్తమామలకు నమ్మకమైన కోడలుగా, నా బిడ్డలకు నమ్మకమైన తల్లిగా మరి నేను అహోరాత్రులు కష్టపడుతుంటుంటాను. నాకు వీక్లీ హాఫ్ డే ఉండదు, ఫెస్టివల్ హాలిడే ఉండదు, దివారాత్రులు కష్టపడమే నా పని. సో నేను వారికి నమ్మకంగా ఉన్నాను, కానీ నాకేమైనా జీతం ఇస్తారా? కానీ నా జీతము నేను పరలోకపు తండ్రి అయిన నజరేయుడైన యాషువా మెస్సయ ద్వారా పొందుకుంటానని నేను ఒక నమ్మకముగా ఆ పరలోకపు తండ్రికి, ఆ పరలోకపు విభుడికి, ఆ పరలోక భర్తకు నేను నమ్మకంగా ఉంటున్నాను సుమా. కాబట్టి నాకేమి జీతం ఇస్తారు? మళ్ళీ నా బిడ్డల పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను ఒక నమ్మకమైన అత్తగా, అదే అంతేకాదు నా మనవళ్ళకు మనవరాళ్లకు నేను కాపలాదారుగా. సో వారికి సరైన స్థితిగతులలో వారికి అండగా ఉంటూ, వారికి సహకారాలు అందిస్తూ, వారికి ఆలోచనలు ఇస్తూ, నా భర్తకు సూచనలు ఇస్తూ, నా బిడ్డలను వాళ్ళు మెలకువగలిగి ఉండినట్లుగా, వారి లోకంలో ఏ విధంగా పవిత్రంగా ఉండాలో వారు నడుచుకున్నట్లు, వారి యొక్క అడుగుజాడలు నేను కనిపెడుతూ వారికి నేను నమ్మకంగా ఉంటున్నాను. నా ఇంటి వారందరికీ నమ్మకంగా ఉంటున్నారు. నాకేం ఉద్యోగం ఇస్తారో, నాకేం శాలరీ ఇస్తారో చెప్పండి అన్నదట. అవును కదా, అలాంటి తల్లులు మనలో ఎందరో ఉన్నారు, అలాంటి భార్యలు ఎందరో ఉన్నారు, అలాంటి కూతుర్లు కూడా మనలో ఎందరో ఉన్నారు. కాబట్టి వారికి ఏం బహుమానాలు ఇస్తాము పరిశుద్ధులారా? కానీ వారు పరలోకపు తండ్రి అయిన నజరేయుడైన యాషువా మెస్సయ ద్వారా కిరీటము వారు పొందుకుంటామని వారు కుటుంబానికి నమ్మకంగా ఒక చాకిరి చేస్తున్నారు. కానీ పరలోకపు తండ్రి దాన్ని గుర్తెరిగి ఆమెను జ్ఞానవంతురాలని పేరు పెడుతున్నాడు, గుణవతి అని పేరు పెడుతున్నాడు, యోగ్యురాలని పేరు పెడుతున్నాడు. కాబట్టి ఆ అన్ని కిరీటాలు ఆయన ఇస్తున్నాడు. భర్తలుగా, తల్లు కుమారులుగా, కుమార్తెలుగా నీ తల్లికి, లేక భర్తగా నీ భార్యకి ఏ కిరీటం ఇస్తావు నువ్వు? పరలోకపు తండ్రి నుంచి ఆమె కిరీటం పొందుకుపోతుంది. నీవు కూడా పరభర్తకు నీవు వధువుగా సిద్ధపడి నువ్వు కూడా కిరీటం పొందుకుంటకు సిద్ధపడాలి. అట్టి కృప పరమ తండ్రి మనకు అనుగ్రహించుగాక. మన రక్షకుడు భోజకుడు నజరేయుడైన యాషువా నామంలో అయ్యా ఈ ప్రార్థన మేము చేస్తుంటుండగా, మీరు మేము మమ్మలను మీ యొక్క అక్షయ కిరీటము కొరకు, మీ నీతి కిరీటము కొరకు, ఆ మహిమా కిరీటము కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచమని యాషువా మెస్సయ నామంలో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, మన విభుడును, మన పరలోక భర్త అయిన నజరేయుడైన యాషువా మెస్సయ సముఖము నుంచి మీకును, మీ కుటుంబములకును, మీ వంశములకును శాంతి, సమాధానం, మరి ముఖ్యంగా కిరీటము ఆయన కృప అనుగ్రహించును గాక, ఆమేన్.